తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వర్ధంతి వేడుకలు బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గురజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామచ అశోక్, రత్నంపేట గ్రామ రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆనాటి పోరాటాల యోధుల చరిత్రని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజులలో గత 50 ఏళ్ల క్రితం దొరలు, దేశ్ముఖులు, బడా భూస్వాములు, పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతాలలో నైజాంకు వ్యతిరేకంగా ఆ రోజులలో చాకలి ఐలమ్మ పోరాడిన చరిత్ర ఏదైతే ఉందో, ఆమె కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన చరిత్ర ఇలా చిట్యాల ఐలమ్మకే దక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజులలో అప్పుడు శిస్తు కట్టడం అనేది సామాన్య ప్రజానీకానికి ఎంత నరకం అంటే అంత నరకంగా ఉండే సందర్భంలో ఆమె కౌలుకు తీసుకున్న పంట భూమి కూడా ఈ భూస్వాములు, పెత్తందారులు, దొరలు చెల్లా చెదురు చేసినా కూడా ముక్కుగోని ధైర్యంతో పీడిత వర్గాల ప్రజల వైపు నిలబడి ఆమె ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలా పోరాటం చేసిందంటే, ఇలా మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా వాయులు పీలుస్తున్నామంటే ఆనాటి పోరాట యోధుల త్యాగం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా కానీ మన మూలాలు కూడా మన మూలాలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక కన్న తల్లి మనకు జన్మనిచ్చే కన్న తల్లిని మనం ఎట్లా మర్చిపోము. ఆనాటి పోరాటం చేసిన త్యాగాల నాయకుల జీవిత చరిత్రలు కూడా మనం గమనం చేసుకోవాలి. వారి నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాల్సిన చరిత్ర కూడా ఉన్నది. ఎందుకంటే ఇలా ఒక మహిళ, సాధారణ మహిళ, ఒక రజక కులం నుంచి పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద ఎత్తున భూస్వాములతోటి, దొరలతోటి, పెత్తందారులతోటి పోరాటం చేసి తన కుటుంబాన్ని సర్వం నాశనం చేసుకున్నా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరని ధైర్యంతో బలహీన వర్గాలే నా ప్రజలని చెప్పి భావించిన ఒక గొప్ప వీర వనిత ఎవరైతే ఉన్నారంటే తెలంగాణ పోరాట యోధురాలు ఒక చాకలి ఐలమ్మ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు మహిళలు కూడా విద్యావంతులై ఉన్నారు. కానీ రాజకీయ రంగ ప్రవేశం చూసుకుంటే ఆ వర్గం నుంచి, మహిళ వర్గం నుంచి నాయకురాలు ఎదగకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలా మనం ఈ ఫలాలు దక్కుతున్నాయంటే, ఇలా ఈ ఫలాలు మనం అనుభవిస్తున్నాం అంటే, ఇలా ఇంత స్వేచ్ఛగా మనం ఉంటున్నాం అంటే ఆనాటి త్యాగాల ఫలితం అని చెప్పుకోవాలి. ఇలా త్యాగాలను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టు అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆమె వీరత్వాన్ని అందిపుచ్చుకొని మంచి నాయకురాలుగా, అలాగే పురుషులలో కూడా ఆమె ఆశయాలను అందిపుచ్చుకొని ఒక లీడర్షిప్ పుచ్చుకు. జై రజక, జై రజక, జై రజక. ఐలమ్మ ఆశయాలను చిట్యాల వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి ఈ బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో జరుపుకోవడం జరుగుతున్నది. ఇది ఈ ఐలమ్మ పోరాటం ఒక మా రజక బిడ్డల పుట్టిన మా రక్త సంబంధము అని నిరూపించుకున్న అటువంటి ఈ దేశముకు పెద్దలు అందరూ చిన్న చూపుగా చూసి ఏదో రజకులకే మేలు చేసినట్టు కాకుండా ఈ ఐలమ్మ అనే చాకలి ఐలమ్మ అనే దాన్ని చిన్న చూపు చూసి ఈ మండలంలో ఈ యొక్క నిజవర్గములనే చిన్న చూపు చూసినట్టు మాకు అనిపిస్తుంది. రజక జాతిని మొన్న బీసీ బంధు ప్రకటిస్తే కనీసానికి మండలంలోనే కాకుండా నిజవర్గంలో కూడా ఒకే విలేజ్కి ఒకే అటువంటి 100,000 రూపాయలే ఒకే చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నిజవర్గంలో జరిగేటువంటి రజకులకు భౌతిక జరుగుతుంది. ఇది అటువంటి ఈ నాయకులందరూ ఇక్కడ ఉన్నటువంటి బోయినపల్లి మండలంలో కూడా ఇక్కడ కూడా ఎవరు నాయకులు ఈ సిట్టాల ఐలమ్మ వర్ధంతి జయంతిని గవర్నమెంట్ అధికారంగా నిర్ణయించినా కానీ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఎంపీటీసీ కానీ, జెడ్పీసీ కానీ, సర్పంచులు కూడా ఈ మండలంలో ఎవరు కూడా పట్టించుకుంటలేరు. దీనికి మీరు ఇక వచ్చే జయంతి కన్నా అందరూ కలిసి వర్ధంతి జయంతి చేయకుండా చేయాలని కోరుచున్నాను. ఇది నా వినపం. జై రాజక్క.